ప్రేమ గల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి ఈ మంచి సమయంలో మీ మాటలు వినడానికి ఇచ్చిన భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లల కోసం మీరు రాయించి చెప్పాలనుకున్నటువంటి సంగతులు తండ్రి రచించి ఈ ఒక్క గ్రంథమైనటువంటి బైబిల్లో మాత్రమే అన్ని విషయాలు మీరు పొందుపరిచారు. మీ పిల్లల కోసం మీరు రాసిన సంగతులు మేము గ్రహించుకొని ఆలోచించి అర్థం చేసుకొని యావత్ ప్రపంచానికి మేము మీరు చెప్పమన్న మాటలు చెప్పగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని యావత్ ప్రపంచానికి తెలియవలసినటువంటి విషయాన్ని దేవుడు మాత్రమే ఆ సంగతిని రాయించి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అపోస్తలుల ద్వారా ఈ ప్రపంచానికి తెలియవలసినటువంటి విషయాలు దేవుడు రాయించి మనకిచ్చాడు. ఈరోజు ప్రపంచంలో చాలామంది మేము చాలా గొప్పవాళ్ళం, మాకు చాలా పలుకుబడి ఉంది, మా దగ్గర ధనం ఉంది, మా దగ్గర ఎకరాలు ఎకరాలు భూములు ఉన్నాయి, మా దగ్గర పదం ఉంది, మా దగ్గర జనబలం ఉంది, ధనబలం ఉంది అని యావత్ ప్రపంచంలో ఎంతోమంది చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ లోకంలో ఉన్న బలంలో ఏ బలం గొప్పది? ధనబలం గొప్పదా? జనబలం గొప్పదా? ఏది ఉంటే నీవు బలవంతుడు? కండబలం ఉంటే బలవంతుడువా? అండబలం ఉంటే బలవంతుడువా? ఈ భూమి మీద ఎవరు బలవంతులు అని మనం ఆలోచిస్తే బైబిల్ ఏం చెప్పిందో ఒకసారి మనం ఇప్పుడు పరిశీలిద్దాం. హెబ్రీ పత్రిక 2:14-15 చాలా తక్షణంగా మనం ఆలోచిద్దాం. హెబ్రీ పత్రిక 2:14-15 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానికి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ప్రేమైన దేవుని పిల్లారా, ఈ యావత్తు ప్రపంచము ఏ బలం ఉందని చెప్పుకుంటుందంటే ధనబలం ఉంది అని చెప్పుకుంటున్నారు, జనబలం ఉందని చెప్పుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు ఎంత బలవంతులు అని మనం ఆలోచిస్తే ధనం ఉన్న నీవు బలవంతుడువా లేక పదమున్న నీవు బలవంతుడువా, కండలున్నటువంటి నీవు బలవంతుడువా అని ఆలోచిస్తే ఈ యావత్తు ప్రపంచంలో నీకు ఎంత బలం ఉన్నా, నీదేదో స్కట్స్ ఉన్నా, మిజైల్స్ ఉన్నా, డబ్బున్నా, ఎకరాలున్నా, నీ దగ్గర జనం ఉన్నా, ధనం ఉన్నా, ఈ లోకంలో
ఉన్న బలవంతులందరికంటే ఎవడు బలవంతుడు అంటే మనన బలము గలవాడే బలవంతుడు దైవం గురించి బైబిల్లో రాయబడినటువంటి పదం ఇదే అపవాది ఎవరని రాయబడిందండి ఈ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో అతడు మరణ బలము మరణము యొక్క బలము గలవానికి మరణము యొక్క బలం మరణము యొక్క బలం దయ్యానికి ఉండటండి ధన ఉన్న ఆడిని చంపేస్తాడు బలం ఉన్న నిన్ను చంపేస్తాడు జనం ఉన్న నిన్ను చంపేస్తాడు జనం దగ్గర ధనం దగ్గర పదవి దగ్గర ఎకరాల దగ్గర ప్రపంచంలో నీకు ఎన్ని ఉన్నా నీ బలం దగ్గర దయ్యం బలం చాలా ఎక్కువ ఉంది వాడు మరణ బలము గలవాడట వాడు మరణ బలం తెచ్చుకున్నాడు వాడి దగ్గర ఉన్నది ధన బలం కాదు జన బలము కాదు వాడికి జనం బలం అవసరం లేదు ధన బలం అవసరం లేదు మరణ బలం వాడి ముందు ఈ ప్రపంచంలో ఎవడండి బలవంతుడు అందుకే ఈ యావత్తు ప్రపంచాన్ని వాడు చంపాలి అని వాడు ఏ బలం పొందాడు అని మనం ఆలోచిస్తే వాడు మరణ బలము గలవాడు ఆదాము హవ్వల దగ్గర నుండి వాడు మరణ బలాన్ని ఉపయోగిస్తూ యావత్తు ప్రపంచాన్ని చంపుకుంటూ 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 వస్తున్నాడు వాడు నిన్ను చంపాలనే చూస్తున్నాడు నిన్ను ఎలాగైనా సరే నిన్ను పాడు చేయాలనే చూస్తున్నాడు నువ్వు ఒకవేళ దేవుని నమ్మాలి అని దేవుని గురించి తెలుసుకోవాలి అని దేవుని కోసం బ్రతకాలని నీవు ఒకవేళ అనుకున్నా నీ వయసు పెరిగేసరికి దేవుణ్ణి తెలుసుకోవాలనుకునేసరికి నీ టైం అయిపోతుంది బ్యాడ్ లక్ అది 60 సంవత్సరాలు వచ్చేస్తుంది 50 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి ఈరోజు మనకు నిజంగా ఎన్ని సంవత్సరాలకు బుద్ధి పుడుతుంది ఎన్ని సంవత్సరాలకు తెలివి వస్తుంది ఎన్ని సంవత్సరాలకు మనకి అన్నీ అర్థమవుతాయి మన అని మనం ఆలోచిస్తే ఒక్కసారి మీరు ఆలోచించండి 10 సంవత్సరాలకు నీకేమైనా తెలివి ఉందా 20 సంవత్సరాలకు నీకేమైనా తెలివితేటలు వచ్చాయా 30 కొంచెం 40 ఇంకా కొంచెం 50 కొంచెం 60 వచ్చాయి తెలివితేటలు నీకు తెలివి వచ్చేసరికి నీ వయసు అయిపోతుంది నువ్వు తెలివితేటలు తెచ్చుకొని నువ్వెవరు నేనెవరు లోకం ఎందుకు సృష్టింపబడింది దేవుడెవరు అని నువ్వు ఆలోచించుకునే లోపు నీకు ఆయుష్కాలం పూర్తయిపోతుంది మనకిదే డిసడ్వాంటేజ్ అయింది వాడేమైపోయాడు వాడు వాడు మరణ బలము గలవాడు గనుక వాడు ఆ బలంతో మనుషులను ఎప్పటి నుండి కడతెర్చాలి అని వాడు ఆలోచించడం మొదలుపెట్టాడు వాడు నిన్ను ఎప్పుడైనా ఆయన వాడు ముగించచ్చు నిన్ను ఎప్పుడైనా వాడు చంపచ్చు నీకు దేవుని కోసం బ్రతకాలి దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలని ఆలోచన నీకు వచ్చేసరికి ఎంత టైం పడుతుంది మొదటి సంవత్సరం 2వ సంవత్సరం 3వ సంవత్సరం అయ్యేసరికి స్కూల్ బడి ఆ తర్వాత 5th క్లాస్ ఆ తర్వాత 10th క్లాస్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఆ తర్వాత డిగ్రీ ఇలా 20 సంవత్సరాలు పూర్తయ్యేసరికే ఎంతో కాలం నువ్వు వేస్ట్ చేసుకున్నావు ఆ తర్వాత ఉద్యోగ వేట ఉద్యోగం వచ్చింది అదొక 5 సంవత్సరాలు అదొక 10 సంవత్సరాలు అలాగే వివాహం అయిపోయింది 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చేసరికి నువ్వు
ఏమైపోయి ఏం ఆలోచించుకున్నావు అనేసరికి 30 సంవత్సరాలు చాలా కాలం వేస్ట్ చేసేసుకున్నావు. కాలమంతా వేస్ట్ అయిపోయింది. ప్రేమిన దేవుని పిల్లరా, వీడు ఎంత తెలివైనాడు అంటే మానవుల చేత పాపాలు చేయించి మానవుని కొన్న 1000 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని దేవుని చేత తెలివిగా వాడు ఏం చేసుకున్నాడంటే ఉపయోగించుకున్నాడు. 900 సంవత్సరాలు బ్రతికేవారు ప్రారంభంలో మెతుషెల, మీ అందరికీ తెలుసు 969 సంవత్సరాలు. నిజంగా మనకి 969 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఉందనుకోండి, 1000 సంవత్సరాల్లో 900 సంవత్సరాల్లో మనం మారవండి, ఎందుకు మారం, మారిపోతాం. 60 సంవత్సరాలు అయ్యేసరికే మనకు కొంతవరకు తెలివితేటలు వస్తాయి. 60-50 సంవత్సరాలు వచ్చేసరికి మనకి అన్నీ అర్థమవుతుంటాయి. నేనేం చేయాలి, నేనేం సంపాదించాలి, నేను ఎలాగ బ్రతకాలి, నేను ఎలా డబ్బులు కూడబెట్టాలి, ఇవన్నీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో మనకు అది అర్థమయ్యేటటువంటి దశ కాదు. అది ఆ దశ అంతా లోక జ్ఞానంలో పడిపోయి సరదాలు సంతోషాల్లో పడిపోయి 30 సంవత్సరాల ఆయుష్కాలం పాడు చేసుకుంటున్నాం. ఈ 50 సంవత్సరాలు దాటేసరికి మనకి మంచి మంచి తెలివితేటలు ఉంటాయి. మంచి ఎకరమైనా సంపాదిస్తే బాగున్ను, బాగా డబ్బులు సంపాదించినా బాగున్ను, అనవసరంగా కాలం అంతా వేస్ట్ చేసుకున్నాను అనే ఈ ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే 50 దాటేసరికి వస్తుంది. ఈ వచ్చిన తర్వాత సంపాదించాలనుకుంటే శరీరం సహకరించడు. ఇంకా 60 దాటేసరికి 70, అది ఆయాసం, దుఃఖం. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ యావత్తు ప్రపంచాన్ని దయ్యం ఆలోచించాడు. వీడికి బుద్ధి పుట్టేసరికి వీడికి సుమారు 40-50 సంవత్సరాలు వచ్చేస్తాయి. వాడికి తెలివితేటలు వచ్చేసరికి వాడి ఆయుష్కాలం పూర్తయిపోతుంది అని ఈ యావత్తు ప్రపంచాన్ని మరణ బలంతో వాడు జయిస్తూ 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 వచ్చాడు. దేవుడు నిజంగా ప్రారంభంలో మనకు 1000 సంవత్సరాలు ఇచ్చినట్లుగా ఇప్పటికీ మనకు 1000 సంవత్సరాలు ఉంటే, 900 సంవత్సరాలు ఉంటే ఎన్ని సంవత్సరాలకు మారిపోతాం ఆలోచించండి. ఎన్ని సంవత్సరాలకు దేవుడిని తెలుసుకోవచ్చు ఆలోచించండి. ఎన్ని సంవత్సరాలకు మనకు బుద్ధి పుడుతుంది అని మనం ఆలోచిస్తే, మోషే గురించి బైబిల్లో ఒక మంచి మాట వ్రాయబడిందండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనము, అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైనటువంటి తన సహోదరులను చూడవల్లని బుద్ధి పుట్టెను. చూడండి, ఇశ్రాయేలీయులు నా సహోదరులు, నేను ఎవరి నుండి పుట్టాను, నా యొక్క వంశం ఏంటి, నా గోత్రం ఏంటి, నా ప్రజలు ఎవరు అని తెలుసుకోవడానికి మోషేకు సుమారు 40 సంవత్సరాలు పట్టింది. అంటే మానవునికి బుద్ధి ఎప్పుడు వస్తుంది, మనిషికి బుద్ధి ఎప్పుడు పుడుతుంది అని మనం ఆలోచిస్తే 30-40 సంవత్సరాలు వస్తే అప్పుడు మనకి బుద్ధి వస్తుంది. 20 సంవత్సరాల్లో ఏం బుద్ధి వస్తుందండి? 21 సంవత్సరం అయ్యేసరికి పెళ్లి చేసుకోవచ్చు మగవాళ్ళు అని అనేసరికి ఈ లోపేవాడు ప్రేమించేస్తాడు, పెళ్లి చేసేసుకుంటాడు, ఆ తర్వాత పిల్లల్ని కానేస్తాడు, ఆ తర్వాత వాళ్ళతో సతమతం అయిపోతూ వాళ్ళను పోషించుకుంటూ వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఎంత కాలం వేస్ట్ చేసుకుంటాడు అంటే 21లో పెళ్ళైన తరువాత ఇతనికి బుద్ధి వచ్చేసరికి ఇతనికి 20 సంవత్సరాలు పడుతుంది. అంటే 40 సంవత్సరములు. ఈ 40-50 వచ్చేసరికి అప్పుడు మనకు బుద్ధి పుట్టినా అప్పటికి కూడా మనల్ని దేవుని కొరకు బ్రతికేటటువంటి ఆలోచనల్లో ఉంచడు. ఎందుకంటే నేనేదో సెటిల్ అవ్వాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే
ఈ యావత్తు ప్రపంచాన్ని దైవం ఏం చేసిందంటే దేవుని చేత ఆయుష్ కాలాన్ని మానవునికి తగ్గించి మానవునకు ఆయుష్ 120 సంవత్సరాలు అని తెలుసుకున్నటువంటి దయ్యం వీడిని తక్కువ వయసులోనే వీడిని అంతమొందించాలనుకుని పక్క ప్లాన్ చేసి యావత్తు ప్రపంచాన్ని నరుక్కుంటూ 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 నీకు బుద్ధి రాకముందే నిన్ను చంపేస్తుంది అలా నిన్ను ఈరోజు వాడు ఏం చేసాడంటే నువ్వు లోకంలో అన్యాయం జరుగుతుంది ఈ జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి నువ్వు ఒక విప్లవవాదిగా మారిపోవాలి నిన్ను అలా మోసం చేసింది ఈ యావత్తు ప్రపంచాన్ని నీ దేశాన్ని నువ్వు బాగు చేసుకోవడానికి ఇదిగో ఈ పదవి ఈ సీటు మీద కూర్చోవడానికి నువ్వు ఆలోచించాలి అని పదవిని మనిషికి ఇచ్చి వాడు ఈ ప్రపంచంలో ఒక్కొక్క మనిషిని ఏ విధంగా దేవునికి పనికి రాకుండా చేసిందో మీ అందరికీ కూడా తెలుసు ఇదిగో అక్రమం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది నువ్వు ఒక ఉగ్రవాదిగా మారిపోవాలి అక్రమాన్ని నువ్వు పారద్రోలాలి నేరం చేసిన వ్యక్తిని నువ్వే శిక్షించాలి చట్టం నీ చేతిలోనికి తీసుకోవాలి అని నిన్ను ఒక ఉగ్రవాదిగా మార్చింది అలాగా ఒకడిని బిన్ లాడెన్గా ఒకరిని సద్దాం హుస్సేన్గా ఒకరిని విప్లవకారునిగా ఒకరిని నక్సలైట్గా ఒకరిని ఫ్యాక్షనిస్ట్గా ఒకరిని ప్రజా ప్రతినిధిగా ఈరోజు ఎంతమందిని ఎలా మార్చింది అని మనం ఆలోచిస్తే యావత్తు ప్రపంచాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవులు ఇచ్చి అదే పదవులతో వాళ్ళందరినీ చంపి పడేసిందండి చంపేసింది అందుకే వీడికి ఉన్న బలం మరణ బలం నేను ఎవడితోనైనా సరే జయించగలను ఎవడినైనా సరే నా బలంతో నేను వాడిని చంపగలను అలాగే కదండి చచ్చిపోయారు నా ప్రక్కన ఉన్నటువంటి ఆ ఫోటోలు చూస్తే ఒక్కొక్కరు ఎలా చంపబడ్డారో ఒక్కొక్కరు ఎలా చనిపోయారో మనం ఆలోచిస్తే యేసు ప్రభుతో తిరిగినటువంటి ఇస్కరియోతు యోధాను కూడా వాడు చంపాడండి అందుకే వాడు మరణ బలం కలిగినటువంటి వాడు నీకు ధనబలం ఉన్నా వాడి బలం ముందు నువ్వు పనిచేయవు నీకు జనబలం ఉన్నా వాడి బలం ముందు నువ్వు పనిచేయవు ఎందుకంటే మరణం అంటే నీకు భయం మరణం అంటే ఈ ప్రపంచంలో ఎంత భయం అండి మనిషికి కరోనా చనిపోతావేమో భయం 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 భయంతో బతుకుతున్నారు మరణం అంటే నీకు భయం దయ్యానికి మరణం అంటే బలం చూసారండి ఈ యావత్తు ప్రపంచాన్ని వాడు మరణ బలంతోనే జయిస్తూ వచ్చాడు అందరినీ చంపుకుంటూ వచ్చాడు నీకు బుద్ధి పుట్టే లోపు నిన్ను హతమార్చేస్తున్నాడు నీ చేత నేరం చేయిస్తున్నాడు నిన్ను ఉరి తీయిస్తున్నాడు ఇదంతా చేయిస్తున్నది దెయ్యం కాదంటారా ఉగ్రవాదుల వెనుక ఉన్నది దెయ్యం కాదంటారా ప్రియమైన దేవుని పిల్లారా యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చూద్దామండి మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని యందు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు యావత్తు ప్రపంచాన్ని ఎలా మోసం చేస్తున్నాడో ఏ బలంతో మోసం చేస్తున్నాడో ఎలా చెప్పి మోసం చేస్తున్నాడో ఒకసారి మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే వాడు ఏ బలం కలిగినటువంటి వాడు అని ఉందండి వాడు ఆది నుండి నరహంతకుడు వాడు ఆది నుండి నరహంతకుడు
మరణ బలము కలిగినటువంటి వాడు ఈ యావత్తు ప్రపంచాన్ని చంపి ఈ ఎరుపు రంగులో రక్తం చిందించేటట్లుగా ఈ ప్రపంచ పటం తడిసిపోయిందండి, తడిసిపోయింది. ఏ దేశంలో చూడండి రక్తపు మడుగులే, ఏ దేశంలో చూడండి నేరాలే, ఏ దేశంలో చూడండి ఘోరాలే, ఏ దేశంలో చూడండి ఏంటి అలజడి, ఏంటి అల్లకొల్లలు, ఏంటి ఈ మనుషులు ఎందుకు ఒకరినొకరు చంపుకుంటున్నారు అని మనం ఆలోచిస్తే దీనంతట వెనుక ఉన్నది వాడు ఉపయోగించిన బలం, మరణ బలం. ఈ మరణ బలంలో యావత్తు ప్రపంచము 2000 సంవత్సరాల వరకు ఉంది. అదే హెబ్రీ పత్రిక 2:14 చదివే, ఇప్పుడు చదువుతారు చూడండి మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారై ఉన్నందున, వాళ్ళు రక్తమాంసము గలవారై ఉన్నారు, వాళ్ళు రక్తమాంసాలతో ఉన్నారు కనుక వాళ్ళను చంపాలి నేను. దేవుని పిల్లలు రక్తమాంసాలతో ఉన్నారు, వీళ్ళను చంపేయాలి, వీళ్ళను తప్పు వీళ్ళ చేత తప్పు చేయించి వీళ్ళకి జైలుకు పంపించి అక్కడ వీడి చేత వీడికి ఉరి తీయించాలి కాదా? ఎంతమంది చచ్చిపోయారండి దేవుని కొరకు బ్రతికి చచ్చిపోయారా? దేవుని కొరకు బ్రతికి చనిపోయిన వారి జాబితా తక్కువ? దేవుని కొరకు బ్రతకక ఏదో న్యాయ పోరాటాల కోసం, పదవుల కోసం, డబ్బు కోసం, దేశం కోసం పోరాటం చేసి చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎక్కువ. ఎంతమందిని చంపింది అది, ఎంతమందిని మాది మరణ బలంతో గెలిచింది అని మనం ఆలోచిస్తే యావత్తు ప్రపంచాన్ని వాడు జయిస్తూ జయిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము చేత నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని జీవితకాలమంతా మరణ భయమే. ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, ఏదైనా రోగం వచ్చిందంటే చచ్చిపోతామనే భయము, ఇప్పుడు జ్వరం వచ్చిందంటేనే భయపడిపోతున్నాం, ఇది కరోనా ఏమో కరోనా ఏమో, చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో, జీవితకాలమంతా మరణ భయము. ఈ యావత్తు ప్రపంచంలో ఉన్న మానవులందరినీ అది ఏం చేసిందంటే జీవితకాలం అంతా మరణ భయంలో ఉంచింది. టైం చూసుకుంటుంది, వీడికి బుద్ధెట్టు పుట్టే లోపే వీడిని నేరం చేయించి చంపించాలి, వీడికి బుద్ధి పుట్టే లోపు వీడిని హత మార్చాలి. ఎందుకంటే వీడి ఆయుష్కాలం తక్కువ, నా ఆయుష్కాలం ఎక్కువ. వీడి ఆయుష్కాలం ఎలాగో తగ్గిపోయింది, వీడు కానీ 900 సంవత్సరాలు బ్రతికితే 60-40 సంవత్సరాలకే బుద్ధి పుట్టిన వీడు 100 సంవత్సరాలకైనా మారిపోగలడు, 200లకైనా మారుతాడు, 300లకైనా మారుతాడు, 400లకైనా మారుతాడు, 500 సంవత్సరాలకైనా దేవుని గురించి, అతని జన్మ గురించి అతను ఎలాగైనా తెలుసుకుంటాడు. కానీ అంత తెలుసుకోవడానికి ఎక్కడుంది ఆయుష్కాలం? లేదు కదా. ఉన్న తక్కువ ఆయుష్కాలంలోనే మానవులను ఎందుకు పుట్టారన్న సంగతి వాళ్ళు ఆలోచింపనివ్వకుండా చేసి చిన్ననాటి నుండి లోక జ్ఞానం అభ్యసించాలని వెర్రివారుగా తీర్చిదిద్ది వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చి నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలని చెప్పి నీ కార్యక్రమాల్లో నీ ఆలోచనల్లోనే వాడు నిన్ను ఉంచేశాడు. అంతే కదండి. ఈరోజు ఎవరికండి తెలివి? తెలివి ఉంది, ఏం తెలివితేటలు ఉన్నాయండి? ఏం తెలివి లేదు. నీకెప్పుడు బుద్ధి పుట్టింది? ఏం బుద్ధి పుట్టలేదు. ఎవరికండి బుద్ధి ఉంది? ఈరోజు ఒక 9th క్లాస్ చదవాలంటే 1,00,000 రూపాయలు అట ఫీజ్, 8th క్లాస్ చదవాలంటే 80,000 ఫీజ్, 7th క్లాస్ చదవాలంటే వాడికి 70,000 ఫీజ్, మరి ఎల్కేజీ చదవాలంటే మంచి చదువుల్లో చదివించాలి అంటే గొప్ప స్కూల్లో వాడిని వేయించాలంటే టింప్రీ స్కూల్లో నువ్వు జాయిన్ చేయించాలంటే సెంట్ అలాయిసిస్లో జాయిన్ చేయించాలంటే మదర్స్ తెరిసా ఉన్నటువంటి అలాంటి స్కూల్స్లో పెద్ద పెద్ద స్కూల్స్లో నువ్వు జాయిన్ చేయాలంటే ఫీజు కనీసం 1,00,000 రూపాయలు ఉంది.
ఒకటో సంవత్సరానికే కట్టేస్తున్నావు 100,000 రూపాయలు. వాడి బడికి, వాడికి బస్సుకి, వాడికి ఆటోకి, వాడి తాలూకా ఖర్చులు 100,000 రూపాయలు. 1వ తరగతి 100,000, 2వ తరగతి 200,000, 3వ తరగతి 300,000, 400,000, 5వ తరగతి 500,000, 5వ తరగతికి 6వ తరగతి 600,000, 10th క్లాస్కి 10,000,000, ఇంటర్మీడియట్ దాటేసరికి 12,000,000, డిగ్రీకి వెళ్ళిపోయేసరికి 15,000,000 రూపాయలు నువ్వు ఖర్చు చేస్తున్నావు. వాడి భోజనాలు ఖర్చు ఎంత, బట్టల ఖర్చు ఎంత, వాడికి నువ్వు ఖర్చు పెడుతున్నటువంటి మరి తినుబండారాలకు ఖర్చు పెడుతున్నటువంటి ఖర్చు ఎంత. ఇలా దగ్గర దగ్గర వాడికి 20 సంవత్సరాలు వచ్చేసరికి నువ్వు 20-25-30 లక్షలు వాడికి ఖర్చు పెడుతున్నావు. అంటే చదివించి 30 లక్షలు ఖర్చు పెట్టించి మళ్ళీ వాడిని ఏమంటున్నావు అంటే, ఒరే నాలాగా నువ్వే మంచి ఉద్యోగం చూసుకోరా, మళ్ళీ వాడు ఒక 20,000 రూపాయలకి జాయిన్ అవ్వాలి. అక్కడి నుండి వాడు 20,000 కూడబెట్టి వాడికి 50 సంవత్సరాలు వచ్చేసరికి ఇదేట ఆయుష్కాలం అయిపోయింది, కాలం అంతా వేస్ట్ అయిపోయింది. డబ్బులు సంపాదించాలనుకుంటే చిన్ననాటి నుండి నా వయసు ఇలా పెరిగిపోతూ వచ్చింది. అదే ఆ 30 లక్షల రూపాయలు వాడికి చదువు ఖర్చు పెట్టుకోకుండా అదే నువ్వు బ్యాంకులు వేసి నిజంగా నీ కొడుకుకి శుభ్రంగా చక్కగా ఒక బ్యాంకులో వేసి ఒక 50 లక్షలు ఒరే నువ్వు హాయిగా బ్రతకరా అంటే ఎంత బాగా బ్రతికేవాడు. అంటే వాడు హాయిగా బ్రతకకుండా వాడిని నీలాగే ఉద్యోగస్తుడిగా చేయించాలని పక్కా ప్లాన్ వేసి 50-60 సంవత్సరాలు రిటైర్ అయిపోయినంత వరకు నువ్వు ఈ ఉద్యోగమే చెయ్యాలి. నువ్వు ఎందుకు పుట్టావో, ఎందుకు బ్రతకాలో, ఎవరి కొరకు నువ్వు ఆలోచించాలో, నువ్వు ఎవరి గురించి తెలుసుకోవాలనే సంగతి ఆలోచించనివ్వకుండా యావత్ ప్రపంచాన్ని చేసేసి అర్ధాంతరంగా చంపేస్తుంది. అయిపోయింది టైం, అయిపోయింది. మారాలనుకునేసరికి టైం అయిపోయింది, మారాలనుకునేసరికి మరణం దగ్గరికి వచ్చేసింది. ఇలా యావత్తు ప్రపంచమట మరణ భయము చేత ఎలా ఉన్నారట హెబ్రీ పత్రికలో, జీవితకాలం అంతయు మరణ బలము చేత భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. యేసుక్రీస్తు వారు వచ్చారట. ఇలా యావత్తు ప్రపంచం చెడిపోయింది. వాళ్ళ ఆయుష్కాలం అంతా వాళ్ళ కోసమే ఉపయోగించుకుంటున్నారు. నీ జీవితకాలం అంతయు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించాలి. నీ జీవితకాలం అంతయు నీ తండ్రి ఏం చేశాడో, ఏ ఉద్యోగం అయితే చేశాడో, నువ్వు కూడా అలాగే ఉద్యోగం చేస్తూ 60 సంవత్సరాల వరకు రిటైర్ అయినంత వరకు నువ్వు ఇందులోనే ఉండిపోవాలి అని, ఆయుష్కాలం అంతా నీకోసం బ్రతకడానికి అది నీకు ఒక తప్పుడు త్రోవ పట్టించింది. లేదా ఒకవేళ నువ్వు ఏదైనా తెలివితేటలు కలిగిన వాడవైతే నిన్ను ఒక సైంటిస్ట్గా మార్చింది, నీకు ఏవైనా విప్లవ భావాలుంటే నిన్ను ఒక ఉగ్రవాదిగా మార్చింది, నీకు ఒకవేళ జనం మీద ఏమైనా ప్రేమ ఉన్నట్టుగా చూస్తే నిన్ను ఒక పదవిచ్చి నిన్ను ఒక జన నాయకుడిగా చేసి పడేసింది, పో ఆడతున్న బ్రతుకు చావు, నీ ఆయుష్కాలం అంతా వేస్ట్ చేసుకో. ఇలా జీవితకాలం అంతా మరణ భయంతో బ్రతుకుతున్నటువంటి ఒక ఉగ్రవాదులు, ఒక నరహంతకులు, ఒక వ్యభిచారులు, ఒక ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఒక అబద్ధికులుగా ఉన్నటువంటి యావత్తు ప్రపంచానికి మరణ భయము చేత మరణ బలంతో ఉన్నవాడి నుండి రక్షించాలి అంటే ఏం చెయ్యాలి అని, నువ్వు ఏ శరీరంతోనైతే ఈ భూమి మీద బ్రతికావో అదే శరీరంతో యేసుక్రీస్తుని లోకానికి దేవుడు పంపించాలని ఆలోచించాడట. మళ్ళీ చదువుతాడు చూడండి, హెబ్రీ పత్రిక 2:14-15. కాబట్టి అంటే ఇది స్టోరీ, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని
మరణము ద్వారా నశింపజేయాలి. మరణము యొక్క బలము గలవాణిని ధనంతో మనం జయించలేం, తెలివితో జయించలేం. ఏ విధంగా మరణ బలము కలిగిన వాడిని జయించాలంటే మరణము యొక్క బలము గలవాణిని మరణం చేతే నశింపజేయాలి. ఏ మరణ బలంతో మానవులందరినీ చంపావో, ఏ మరణ బలము కలిగినటువంటి నీవు తప్పు చేయించి వీడిని హంతకుడుగా మార్చి నువ్వు వీడిని నరకానికి పంపిస్తున్నావో, ఇలా యావత్ ప్రపంచము అలా నరకానికి వెళ్ళిపోతూ చెడిపోయి ఉంటున్నటువంటి ఈ లోకానికి దేవుడు ఒక ప్రణాళిక వేశాడట. మరణ బలము గలవాణిని జయించాలంటే నువ్వు కూడా ఇదే శరీరముతో తప్పు చెయ్యకుండా నువ్వు ఈ భూమి మీద దయ్యంతో నువ్వు పోరాటం చేసి నువ్వు గెలవాలి. యేసు వెళ్ళు, ఈ లోకానికి వెళ్ళు. మన భయం చేత జీవితకాలం అంతా కూడా భయపడుతూ ఉన్నారు. వాడు మరణ బలంతో యావత్ ప్రపంచాన్ని చంపేస్తూ ఉన్నాడు. ఇలా చెడిపోయినటువంటి ఈ సమాజంలోనికి నిన్ను పంపుతున్నాను అని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. యేసు వచ్చేసరికి ఈ లోకం ఎలా ఉంది? ఈ లోకమంతా నా చేతికి అప్పగింపబడింది. టోటల్గా అందరినీ కంట్రోల్ చేశాను. అందరూ నా చేతిలోనే ఉన్నారు. ఒకవేళ నువ్వు విడిపించుకోవాలనుకున్నావా, వీళ్ళందరూ కావాలనుకుంటే నాకు మ్రొక్కాలి, లేదా ఒక్కొక్కడిగా విడిపించుకోవాలని అనుకుంటే అన్నీ ఇష్టం, నీ ఇష్టం. నువ్వు ఒక్కొక్కడిగా ఒక్కొక్కరిని నా దగ్గర నుండి కాపాడుకుంటావా, లేదా అంతవరకు ఎందుకు, ఇప్పుడే ఇచ్చేస్తాను, లాస్ట్లో ఎలాగా నీ చేతిలో చచ్చిపోతాననే సంగతి నాకు తెలుసు, ఓటమి నాకుందనే సంగతి నాకు తెలుసు, నాకెందుకు ఈ టైం వేస్ట్, 2000 సంవత్సరాల తర్వాత ఎప్పుడో నువ్వు వచ్చినంత వరకు నేనెందుకు ఉండిపోవడం, ఇప్పుడే ఈ కథని క్లోజ్ చేసేద్దాం, గేమ్ స్టార్ట్స్ నౌ. చెప్పు, ఒక్కొక్కడిని విడిపించుకుంటావా, లేదా నా కాళ్ళ మీద పడితే ఒక్కసారి వీళ్ళందరినీ ఇచ్చి పడేస్తాను నీకు, ఏమంటావు చెప్పు యేసు ప్రభు అని అడిగాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనము. అప్పుడు అపవాది భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో చూపించి, ఈ అధికారమంతా ఈ రాజ్యముల మహిమ నీకిత్తును, నాకప్పగింపబడింది, మొత్తం జనం అందరినీ కూడా టోటల్గా నేను లాగేసుకున్నాను. నేనెవరినో తెలుసా? మనుషులను పట్టు దెయ్యాన్ని, చేపలు పట్టే జాలరులు చూశారు, నేను మనుషులను పట్టే జాలరి, బ్రాకెట్లో దెయ్యం. వీళ్ళందరినీ నేనే పట్టేశాను. నా దగ్గర ఉన్నటువంటి వారు, నా బుట్టలో ఉన్నవారు, నా గ్యాలంతో పట్టినటువంటి వారిని నువ్వు ఒక్కొక్కడిగా నువ్వు కాపాడుకోవాలని అనుకుంటే నీ ఇష్టం, ఓకే, కాపాడతావా, లేదా నా కాళ్ళకు మ్రొక్కుతావా అని అడిగింది. ఈ రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాకప్పగింపబడింది, అది నీ ఎవరికి నేను ఇయ్యకూడదును, వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదే, ఇదంతా నీదే, అది ఆయనతో చెబుతుందట. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? అందుకు యేసు, నీ దేవుడైనటువంటి ప్రభుకి మ్రొక్కాలి, గనుక నేను నీకు మ్రొక్కుతాను అనుకుంటే పొరపాటు, ఈ ప్రజలను నీ దగ్గర నుండి ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు అని ఈ భూప్రపంచంలో యేసుక్రీస్తు వారు తప్పు చెయ్యకుండా మరణించినంత వరకు పోరాటం చేసి జయించి 3వ దినమున తిరిగి లేచాడు ఆయన. ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటారో, ఎవరైతే నన్ను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, అలాంటి వారిని నేనేం చేస్తానో తెలుసో నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనము
ఐదో అధ్యాయం 24వ వచనము నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచి వాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు నన్ను ఎవరైతే నమ్ముకుంటాడో వాడు మరణము నుండి దాటిపోతాడు నరకము నుండి దాటిపోతాడు నిత్య జీవానికి వాడు వెళ్ళిపోతాడు ఎవరైతే నన్ను అంగీకరిస్తారో అలాంటి అలాగ అంగీకరించాలనుకున్నారా మీరు మరణము నుండి దాటిపోతారు ఇక్కడే దాటాలి ఇక్కడే దాటాలి ఎందుకంటే అక్కడ దాటగోరు వారు దాటి జాలకుండునట్లు అక్కడి వారు ఇక్కడ దాటి రాజాలకుండునట్లును మాకును మీకును ఆగాధముంచబడి ఉన్నది గనుక పరదేశ పాతాళానికి వెళ్ళిన తర్వాత దాటాలనుకుంటే కష్టము గనుక భూమి మీద బ్రతుకున్నప్పుడే దాటాలనుకున్నానంటే నా మాట నమ్మి మళ్ళీ చదువుతా చూడండి నా మాట విని నమ్ము నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు వాడు తీర్పులోని ఇంకా రాడు తీర్పు లేదు ఎవరు నమ్ముతారు ఎవరు నమ్ముతారు ఎవరు నమ్ముతారు ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మరణములో నుండి జీవములోనికి దాటిపోతారు అందుకే యేసు ప్రభు మరణము యొక్క బలము గలవానిని తన మరణము ద్వారా జయించాడు ఎవరైతే అతన్ని నమ్ముతారో వాళ్ళని ఆయన రక్షిస్తాడు అదే ఈ సంవత్సరం నేను పాట కట్టాను వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు వచ్చాడు అన్నయ్యా ప్రేమైన దేవుని పిల్లారా మరణ బలము గలవానిని మరణము ద్వారా నశింపజేయుటకు యేసుక్రీస్తు 2000 సంవత్సరాలకు ఈ భూమి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు వచ్చేసరికి టోటల్గా ఎలా ఉన్నారంటే వ్యభిచారంతో నరహత్యలతో దొంగతనాలతో గజ దొంగలుగా ఎలా ఉంది ఆ రోజు ప్రపంచము యేసు వచ్చేసరికి ఒకరినొకరు ఎలా నరుక్కుంటున్నారు ఒకరినొకరు ఎలా అప్పగించుకుంటున్నారు ఇలాంటి భూమి మీద ఉన్నటువంటి మానవులందరినీ విలన్స్గా తయారు చేసేయడు యూనివర్సల్ విలన్ విలన్స్ అండి యేసు వచ్చేసరికి ఎవరు బాగున్నారు ఎవరు మంచివారుగా ఉన్నారు ఎవరు భక్తిలో ఉన్నారు చెప్పండి పౌలు లాంటి వాడే క్రైస్తవ్యం స్వీకరించినటువంటి వారిని చంపాలి అని ఒక ఉగ్రవాదిగా అతను బయలుదేరాడంటే మొదటి శతాబ్దంలో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో ఇక్కడ మీరు ఆలోచించాలి ఘోరమైనటువంటి విలన్స్గా ఉన్నారు నరహంతకులుగా ఉన్నారు యేసు ప్రభుతో ఉన్నటువంటి అతనే చెవి నరికేశాడంటే ఒకసారి ఆలోచించండి సామాన్యులు కాదు అతనితో ఉన్నటువంటి వారు యేసుని అప్పగించిన ఇస్కరియోతి యూద ద్రోహం చేయాలనుకున్నాడంటే వాడు సామాన్యుడు కాదు యావత్తు ప్రపంచం అంతా టోటల్గా చెడిపోయి ఉంటే ఇలా చెడిపోయినటువంటి వీళ్ళందరినీ మార్చడానికి ఎవరు వస్తారండి ఒక్క అన్నయ్య మాత్రమే వచ్చాడు యేసు ఆయనే వచ్చాడండి ఆయనే వచ్చాడు ఆయనే మరణ భయంతో ఉన్నటువంటి వారిని మరణము ద్వారా నశింపజేసి నిత్య జీవాన్ని ఇవ్వాలని మరణములో నుండి జీవములోనికి దాటాలి అని ఒక అద్భుతమైన మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు నేనే మార్గం నేనే మరణములో నుండి జీవములోనికి దాటించగలను భయపడకండి నా మాట వినండి నన్ను నమ్మండి నమ్మితే నిన్ను దాటిస్తాను ఇక్కడ దాటితే నేను దాటగలవు అక్కడికి వెళితే మరి దాటలేవు మీ అందరికీ తెలుసు లోకాసువార్త 16వ అధ్యాయము ఇక్కడ వారు 20 26వ వచనము
ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును అక్కడి వారు మీ యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును అగాధం అక్కడ దాటలేవు నాయన దాటలేవు అయిపోయింది టైము దాటలేని లోకం అది దాటే లోకం ఇది అదే కదండి యోహాను సువార్త 5:24 చదివారు మళ్ళీ చదువుతారు చూడండి నా మాట విని నమ్మిన పంపిన వాణిని విశ్వాసముంచి వాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోతాడు ఇక్కడే దాటిపోతాడు ఇక్కడే దాటించేస్తాను ఇక్కడే నా చేయిస్తాను ఇక్కడే రక్షిస్తాను ఇప్పుడే రక్షిస్తాను నేడు అన్న సమయం ఉండగానే నువ్వు మారు మనసు పొందాలి మరణము ద్వారా ఎప్పటికైనా నువ్వు నశించిపోతావు మరణం అనేది మానవులందరికీ వస్తుంది ఆ వచ్చేలోపు నిజంగా దేవుణ్ణి నమ్మలేవా సృష్టిని దేవుడని నమ్ముకుంటున్నటువంటి ఈ లోకంలో సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడని యేసు చెబుతుంటే ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు అంటే నిన్ను అవిశ్వాసిగానే 60 సంవత్సరాలు ఉంచుతున్నాడనమాట ప్రేమైన దేవుని పిల్లరా అందుకే యేసు మరణ బలము గలవాణిని మరణముతో ద్వారా జయించాలనే ఈ లోకానికి వచ్చి బ్రతికినంత కాలము పాపమే చేయకుండా బ్రతికి జయించిన జయశాలి అందుకే మొదట కొరింది 15:55 ఒకసారి చూడండి మొదట కొరింది 15:55 ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా దెయ్యమా మరణము గలవాడా ఓ మరణమా ఎక్కడ విజయం లోకమంతా నా చేతికి అప్పగింపబడిపోయిందని నువ్వు అనుకుంటున్నావు కదా ఓ మరణమా నీ విజయం ఎక్కడ 12 మంది వచ్చారు ఓ మరణమా నీ ముళ్ళెక్కడ మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా జయము యేసును నమ్మేవంటే జయము జయశాలివి యేసును నమ్మేవంటే మరణము నుండి జీవములోనికి దాటిపోయావు యేసును నమ్మావు అంటే ఇంకా నీకు నరకమే లేదు యేసును నమ్ముకున్నావు అంటే నిత్య జీవము యేసును నమ్మేవంటే దయ్యం ఓడిపోయింది యేసును నమ్మేవంటే వాడి బుట్టలో నుండి కింద జారి పడిపోయావు అని అర్థం అందుకే యేసు ప్రభువారు ఏమన్నారు వెళ్ళండి మీరు మనుషులు పట్టు జాలరులు వాడందరినీ పట్టేశాడు ఎలా పట్టాడు వాడు హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనము హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనము వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఈ అధికారం అంతా ఈ రాజ్యములు ఇదంతా నాదే మొత్తం అందరిని గుచ్చి లాగేశాను నా దగ్గర నుండి ఒక్కొక్కడుగా లాగాలని నువ్వు అనుకుంటే లాక్కో అంతే మనుషులు పట్టు జాలర్లుగా తయారు చేసి యేసుప్రభు వారు ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళండి పాముల వేలే వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండి వాడు పట్టిన వారిని మీరు బుట్టలో నుండి బయటికి లాగాల ఒక్కొక్కరిని వాడి గుచ్చి లాగాడు నువ్వు చెప్పి లాగాలి లాగేవా ఎంతమందిని లాగావు ఎంతమందిని ఈరోజు క్రైస్తవ్యంగా క్రైస్తవ్యం స్వీకరించింది అని మనం ఆలోచిస్తే చాలామంది అండి చాలామంది యావత్తు ప్రపంచం మానవులందరినీ గుచ్చి లాగితే లాగిన వాడి చేతిలో నుండి మనం లాక్కుంటున్నాం అందుకే వెళ్ళినప్పుడు సువార్తగా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి
నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి, నువ్వు జాగ్రత్తగా చెప్పాలి, నువ్వు జాగ్రత్తగా వాడి కోటలోనికి వెళ్తున్నావు, వాడి సామ్రాజ్యంలోనికి వెళ్తున్నావు, వాడు పట్టినటువంటి వాళ్ళనే నువ్వు పట్టుకోవడానికి నువ్వు తిరిగి వెళుతున్నావు అంటే ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి? ఏంటండి ఇది? యేసు వచ్చేసరికి లోకం అంతా చెడిపోయి ఉంటే అలాంటి వాళ్ళ మధ్య యేసు తిరిగితే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అదే. ఇలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి అంటే నువ్వు పాముల వలె వివేకం కలిగి ఉండాలి. చాలా జాగ్రత్తగా నువ్వు ప్రజల దగ్గరకు వెళ్ళాలి. మత్తయి సువార్త 10:16 మత్తయి సువార్త 10:16 ఇదిగో తోడేళ్ల మధ్యకు, తోడేళ్ల మధ్యకు అదిగో ఆ జనం. వాళ్ళందరూ ఎలాంటి తెలుసా? వాడి క్యారెక్టర్స్తో ఉన్నటువంటి వాళ్ళు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా మీ అద్దకు నేను పంపుతున్నాను. ఈ లోకం అనే తోడేళ్ల మధ్యకు ఒక గొర్రెగా నేను వచ్చాను, సక్సెస్ అయ్యాను, మిమ్మల్ని కూడా పంపుతున్నాను, మీరు కూడా సక్సెస్ అవ్వాలి. కనుక పాముల వలె వివేకం, శబ్దం వస్తే పసిగట్టాల, అదిరిందంటే మీరు పసిగట్టాలి. పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండాలి. వాళ్ళకి వాళ్ళు ఏం చేయుచున్నారో వారికి తెలీదు. ఆ మత్తులో ఉన్నారు, ఆ గంజాయిలో ఉన్నారు, ఆ బ్రాందీలో ఉన్నారు, ఆ మత్తులో ఉన్నారు, ఆ దెయ్యం యొక్క టోటల్గా ఆ మధ్యంలో వాళ్ళు మత్తులైపోయి ఉన్నారు. మత్తు వాడికి వదిలించడానికి ప్రాణ ఆత్మ కీళ్ళు మూలుగులు విభజించినట్టు మత్తుకు దూరిపోయేటటువంటి శక్తి కలిగినటువంటి వాక్యము, మరణ బలము గల వాణిని జయించగలిగినటువంటి ఈ వాక్యాన్ని మీరు పట్టుకొని వెళ్ళాలి. అదే కదండి హెబ్రీ పత్రిక 2:15 అదే. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతా మరణము భయము చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలోనే పాలివాడాయన. ఆయన కూడా అదే రక్త మాంసాలతో వచ్చాడు, ఆయన జయించాడు. మీరు కూడా జయించండి. మీరు ఒక్కొక్కరిని తీసుకొని రావాలి. ఎవరు తీసుకొస్తారు? ఈ తీసుకొచ్చే కార్యక్రమాలకు ఎవరు సహకరిస్తారు? ఈ తీసుకొచ్చే కార్యక్రమంలో ఎవరు పాల్గొంటారు? వెళ్ళండి. మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తాను, ఇక చేపలు పట్టడం ఆపేయండి. లోక సంబంధమైన విద్యలు ఆపేయండి. బ్రతకు కోసం ఏదో బడిలో చదువుకొని కోటి విద్యలు కూటు కోసం ఆపేయండి. వాడి సామ్రాజ్యంలో ఉన్నటువంటి యూనివర్సల్ విలన్ చేతిలో ఉండి రక్షించండి. ఎందుకంటే టోటల్గా ఉగ్రవాదులు, నక్సలేట్లు, ఫ్యాక్సినిస్ట్స్, నరహంతకులు వీళ్ళందరూ వాడి దగ్గరే ఉన్నారు. ఇంతవరకు నా డైలాగులు విన్నారు కదా. జైశాల్ గారు ఏమంటారో ఇక వినండి. ఒక నరహంతకుడు ఉన్నాడు ఈ ప్రకృతిలో. ఈ ప్రకృతిలో ఒక నరహంతకుడు ఉన్నాడు. వాడికి నరుల ప్రాణం అంటే చాలా ఆశ, నరుని రక్తం అంటే ఆశ. ఆది నుండి వాడు నరహంతకుడు. ప్రారంభంలో ఒక భయంకరమైన విలన్ ఉన్నాడని, వాడు సూపర్ పవర్ అంతటి మహాశక్తి అని, కంటికి కనిపించాడని, కనిపించే మనుషులను హతమారుస్తాడని వాడి పథకాలు, ప్రణాళికలు. ఈ ఉగ్రవాదులు వచ్చింది వాడి దగ్గర నుంచే, ఈ ఫ్యాక్షనిజం వచ్చింది వాడి దగ్గర నుంచే, ఈ నక్సలిజం వచ్చింది వాడి దగ్గర నుంచే. నరహంతకుడు గురించి బైబిల్లో ఎక్కడుందో తెలుసా మీకు? యోహాను సువార్త 8:44 వీడి గురించిన ప్రస్తావన యేసుక్రీస్తు చెప్పారు. నిజమండి, వీడిని పట్టగలిగితే అసలు ప్రపంచంలో జరిగే ప్రతి నీచ నికృష్ట కార్యాన్ని మనం పట్టగలవండి.
చూద్దాం బైబిల్లో చూద్దాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీరు వాడికి పుట్టినట్టుగా వాడి పిల్లలుగా మారిపోయి వాడి ఆశలు నెరవేరుస్తున్నారు అంటున్నాడు దేవుడు. అది నుండి వాడు నరహంతకుడు. ఇన్ ది బిగినింగ్ ఫస్ట్ మర్డర్ చేయించాడు ఆదాము సంతతిని. మొదట పుట్టినవాడు రెండో వాడు చంపేశాడు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాడి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాదు. అసత్యాలన్నీ వాడి నుంచే పుట్టాయి. వాడు అబద్ధం ఆడుతాడు, అబ్బో పచ్చి నిజంగా చెప్తాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, నరహంతకుడు. వాడినెవరైనా ట్రై చేశారా? ట్రై చేయలేదండి. చివరికి దేవుని దగ్గరున్న దేవుని పిల్లలు శిష్యులను చెప్పుకొని యేసు దగ్గరున్న వాళ్ళు ట్రై చేయలేకపోయారండి వాళ్ళు. ఇది ప్రపంచానికి తెలియదండి. ఈవిడెక్కడి నుంచి దిగాడో ఈ ప్రపంచం గుర్తించలేదు. 2000 సంవత్సరాల క్రితమే వాడు ఆకాశము నుండి మెరుపువలే దిగితే ఒక్క యేసే చూశాడు దాన్ని. ఎఫెసీ పత్రిక 2:2 మీరు వాటిని చేయించు. వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన ఇప్పుడు ప్రేరేపించుచున్న డర్టీ పవర్, డెవిల్ పవర్, ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటున్నారు. మీరు అది ప్రపంచ ధర్మం అనుకుంటున్నారు. వాడు దిగాడు. ఇది సిబిసిఐడి వాళ్ళకు తెలీదు, ఇది ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళకు తెలీదు, ఇది ప్రపంచంలో ఏ ఒక్కడికి తెలియదు. దేవుడు చెప్పిన మాట, వాయుమండల సంబంధమైన అధిపతి, ఈరోజు ప్రపంచాన్ని ప్రేరేపిస్తున్న యుగ సంబంధమైన దేవత, సమాజాన్ని అతాకుతలం చేస్తూ నరబలి నరుల రక్తానికి మరిగిన పులి, దయ్యం, అపవాది, ఉగ్రవాది, అదే ఆది నుండి వాడు నరహంతకుడు, దయ్యం. ప్రేమైన దేవుని పిల్లారా, వాడు గాలము వేసి గుచ్చి ఆనందంగా ఉన్నాడు. హబక్కుక్కు గ్రంథం రాసేటప్పటికి యేసుక్రీస్తు వారు వచ్చి ఎప్పుడైతే సిలువ మీద నుండి మరణించి సమాధిలో నుండి తిరిగి లేచారో వాడికి టెన్షన్ మొదలైపోయింది. ఎవరిని మింగదు, డ్యూటీ స్టార్ట్ అయింది. మొదటి శతాబ్దములోనే వాడికి డ్యూటీ పడింది. అంతవరకు యావత్ ప్రపంచాన్ని వాడు గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇదంతా నాదే, ఈ ప్రజలందరూ నా ప్రజలే అని వాడు విర్రవీగిపోతున్నటువంటి సమయంలో ఎందరినో వాడు మార్చి నరహంతకులుగా చేసేస్తే, అలాంటి వాళ్ళ దగ్గరకు యేసుక్రీస్తు వారు వచ్చాడు. రక్షకుడు వచ్చాడు, రక్షించేది ఇతడేర్రా. ఎవరు రక్షిస్తారు, ఎవరు కాపాడతారు? ఆయనే. అందుకే వాడు ఎలా ఉన్నాడట? 1 పేతురు 5:8 మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని 1వ శతాబ్దంలో స్టార్ట్ చేశాడు వెదకడం. ఇదంతా తెలుసా నీకు? ఇది ఈ చరిత్ర తెలుసా? వాడు ఎలాంటి బలము గలవాడో, వాడిని జయించడానికి యేసుక్రీస్తు ఎందుకు మన ఈ శరీరంతో వచ్చారో, మరణాన్ని ఎందుకు జయించారో తెలుసా? ఒక మనిషిని రక్షించాలంటే నువ్వు ఎలా వెళ్ళి రక్షించాలో నీకు తెలుసా? ఇవన్నీ నేర్చుకోవాలంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ వారు నేర్పిస్తారు. ఇలాంటివి నేర్పించాలంటే జైశాలి గారే నేర్పించగలరు. దయాన్ని పట్టాలి అంటే, వాడు పట్టు చెప్పాలి అంటే అది జైశాలి గారే చెప్పగలరు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎంతమందినండి, ఒక్కొక్కడిని చూడండి నా వెనకతలా,
ఎలా చంపాడండి వాడు, ఎలా చంపుతూ వస్తున్నాడండి నరహంతకుడు, మరణం బలము కలిగినటువంటి వాడు. అలాంటి అతని నుండి అలాంటి క్రూరమైనటువంటి మృగాలు లాగా ఉన్నటువంటి ఈ సమాజంలోనికి యేసు వచ్చి తప్పు చేయకూడదు కానీ రక్షించాలి. రక్షించాడు, కాపాడాడు, ఎందరినో కాపాడాడు, నిన్ను కాపాడాడు. నువ్వు మంచివాడువా? ఎవరు మంచివాళ్ళండి? నరస్తులుగా ఉన్నటువంటి మనం, నేర చరిత్ర గాళ్ళం మనం. అలాంటి మన మధ్యకు ఒక ఆయన వచ్చి మనల్ని కాపాడాలనుకున్నాడంటే ఏం రిస్క్ చేశాడండి? ఆయన చేసిన రిస్క్కి అతను ఓడిపోతాడు అనుకున్నది ఇది. కానీ అతను గెలవగానే వీడికి టెన్షన్ మొదలైపోయి గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వాడు వేదకొచ్చు తిరుగుతున్నాడు. వాడే యూనివర్సల్ విలన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం, పాట వేస్తారు. ప్రేమగల మా తండ్రి, మీ కుమారుడైన యేసు ద్వారా తండ్రి మమ్మల్ని రక్షించడానికి ఎంత ప్రణాళిక వేశారో ఇదంతా మేము ఆలోచించుకుంటే మాకు అర్థమవుతుంది. మాకు చెప్పారు, మా కొరకు రాశారు. దేవా, మీ కుమారుని నమ్మితే ఇక్కడ నుండి మేము దాటిపోగలం. ఇది యావత్తు ప్రపంచము తెలుసుకొనగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.